అయినా ఈ పేపర్ తో ముడ్డి తుడుచుకోవడం ఏంది చక్కగా నీళ్లతో కడుక్కోకుండా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇండియా నుంచి నేను కూడా 20 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో బేసికల్ గా ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా అంతా డ్రైగా ఉంటుంది అనమాట. ఇక్కడ టాయిలెట్ లెటిన్ ఏరియా అంతా డ్రైగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ నీళ్లు పడకూడదు అనమాట. ఇక్కడ అంతా ఓన్లీ అక్కడ స్నానం చేసినప్పుడు మాత్రము ఆ బాత్ టబ్ లో అక్కడ నీళ్లు పడతాయి. అక్కడ నుంచి బయటకు వస్తానే ఇక్కడ డ్రైగా ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా. కాబట్టి ఇక్కడ ఎక్కడ కడుక్కునే ఛాన్స్ ఉండదు. కావాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ కడుక్కోవచ్చు. కానీ చాలా మంది ఇది పెట్టుకొని ఉంటారు అనమాట. బైడెట్ అంటారు దీన్ని. ఇది వాటర్ ఇది వస్తా దీంట్లో నీళ్ళు వస్తాయి స్ప్రే చేసుకుంటారు అనమాట. సో దీన్ని వాడచ్చు. కానీ అమెరికా వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇంకెక్కడమైనా ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇట్ ఈస్ ఆల్సో వెరీ క్లీన్. దీని మీద 2 రియల్ జోకులు జరిగాయి టాయిలెట్ మీద. నేను ఫస్ట్లో యుఎస్ వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చినాం అనమాట. అప్పుడు బ్యాచిలర్గా ఉన్నాము. వచ్చినప్పుడు ఫస్ట్ రోజు 2 రోజు మా ఫ్రెండ్ డోర్ లాక్ చేసుకోకుండా లోపల ఊరికనే డోర్ మూసుకొని లెటిన్లో ఉండిన్నాడు. నేను వచ్చి డోర్ తీశానమాట. డోర్ తీస్తే ఏం చేశాడంటే దీని పైన కాళ్ళు పెట్టి పైన కూర్చొని లెటిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. మనకి ఇండియాలో మామూలుగా ఇట్లా కాళ్ళ మీద కూర్చోడు అలవాటు కదా. అప్పుడే ఇండియా నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఇట్లా దీని మీద కూర్చుంటే ఫస్ట్లో ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అంత టచ్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఆయన దాని పైన ఎక్కి కూర్చోన్నాడు. దానికి తోడు డోర్ లాక్ చేసుకోకుండా కూర్చోన్నాడు. అదో పెద్ద జోక్ కాబట్టి ఎప్పుడు అది జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంటూ ఉంటాను. ఇంకో జోక్ ఏంటంటే ఫస్ట్లో యుఎస్ వచ్చినప్పుడు చాలా మందికి ఆ టాయిలెట్ పేపర్ తుడుచుకున్న తర్వాత కంపు టాయిలెట్ పేపర్ ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే పక్కన ట్రాష్ క్యాన్ ఉంటుంది, తుడుచుకొని ట్రాష్ క్యాన్లో వేస్తూ ఉంటారన్నమాట. అసలు ఎవరు మనకి చెప్పరు కదా. అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలామంది రూమ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఇక్కడికి తుడుచుకొని ఆ పక్కన ట్రాష్ క్యాన్లో వేసేవాళ్ళు. అది చాలా గలీజ్ అనమాట. అసలు యాక్చువల్గా టాయిలెట్ పేపర్ తుడుచుకొని దీంట్లో వేసేయాలన్నమాట. ఏమి కాదు, టాయిలెట్ పేపర్ ఫ్లష్ అయిపోతుంది, అది మెత్తగా అయిపోయి ఫ్లష్ అయిపోతుంది అనమాట. ఏం కాదు. కానీ మన వాళ్ళకి తెలియక ఫస్ట్లో అట్లా చేస్తారనమాట. అది ఒక క్రేజీ క్రేజీ థింగ్. సో ఇదే టాయిలెట్ పేపర్ మీద ఇంకోటి జరిగింది ఏంటంటే, ఇంకో మా ఫ్రెండ్ వస్తూ ఉన్నాడు. ఆమ్స్టర్డామ్ లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉందనమాట. అక్కడ ఫ్లైట్ మారడానికని ఎయిర్పోర్ట్ లో దిగాడు. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ రెస్ట్ రూమ్ పోయినాడు. అది ఫస్ట్ టైం అనమాట ఆయన అసలు టాయిలెట్ పేపర్ చూడటము ఇట్లా రెస్ట్ రూమ్ చూడటము అంతా కూడా ఫస్ట్ టైం అనమాట. ఎయిర్పోర్ట్స్ లో ఏమవుతుందంటే టాయిలెట్ పేపర్ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇంకా ట్రాష్ క్యాన్ కూడా ఉండదు అనమాట. అసలు క్లీన్ గా ఉంటుంది, చుట్టూ ఏముండదు. ఆయనకి తెలియలేదు, లెటరింగ్ చేసి తుడుచుకుంటాడు పేపర్తో. తుడుచుకున్న తర్వాత ఏం చేయాలో తెలియలేదు పేపర్ని. మనం అనుకుంటాం తుడుచుకొని ఇట్లేస్తే స్ట్రక్ అయిపోతుందేమో అనుకుంటాం కదా. ఆయన తుడుచుకొని ఇంకేం చేయాలో తెలియక అంతా మడిచి ఆడ పక్కన పెట్టినాడంట. పెట్టి అంతా బాగా తుడుచుకొని ఇంత కుప్ప టాయిలెట్ పేపర్ అంతా చేసి ఆడ పక్కన పెట్టినాడంట. పక్కన పెట్టి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి ఆడ వాష్ బేసిన్ దగ్గర వాష్ చేసుకుంటా ఉన్నాడు చేతులు. అంతలోపల వేరే ప్యాసింజర్ ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఇనమైన లెటిన్ లేకపోయి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తానే ఆయన వాని గట్టిగా వచ్చాడంట. మై గాడ్, అసలు ఏంటి గలీజు ఎవడు పెట్టాడని ఈయన ఏమీ తెలియనట్టు చేతులు కడుకొని వచ్చేసాడంట. సో ఇదంతా కొత్త ప్రపంచం ఇక్కడ యుఎస్లో. ఇప్పుడిప్పుడు అంటే అన్ని చోట్ల బయటకు వెళ్ళినప్పుడు థియేటర్స్ లో అక్కడ ఇక్కడ టాయిలెట్ పేపర్ అది చూస్తూ ఉంటాం మాల్స్ లో అక్కడ ఇక్కడ. కానీ 20 సంవత్సరాల క్రితము మేము వచ్చినప్పుడు అయితే అసలు టాయిలెట్ పేపర్ అనేది ఇట్స్ వెరీ వెరీ న్యూ థింగ్ ఫర్ అస్. మనకు అసలు ఏమీ తెలియదు, ఏం చేయాలి ఎట్లా వాడాలి అనేది అంతా కూడా తెలియదు అనమాట. సో టాయిలెట్ పేపర్ అనేది ఇక్కడ యుఎస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మన పాండమిక్ వచ్చినప్పుడు అందరూ నీళ్లు బియ్యము కూరగాయలు కొనుక్కుంటారు కదా, అట్లా అందరు టాయిలెట్ పేపర్ కొనుక్కొని వెళ్ళారనమాట. ఎందుకంటే ఇది దొరకకుంటే ఇంకేం చేయలేము, ఇంకా పని కాదు మనకి. కాబట్టి అందరూ టాయిలెట్ పేపర్ కుప్పలు కుప్పలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు.